హాయ్ వ్యూవర్స్, బాగున్నారా? ఈరోజు వెల్కమ్ టు అత్తా కోడలు వంటల నుండి వండుతున్నాను. ఈరోజు మనం చేస్తున్న వంట మటన్ కర్రీ. ఒక 30 కేజీ మటన్ తీసుకున్నాం. దీనికి కావాల్సిన పదార్థాలు అవి చూపిస్తాను. ఇవ్వండి, ఇవి మటన్ నీట్గా కొంచెం సాల్ట్ వాటర్లో వేసి కడుక్కోండి. ఇలా ముక్కలు ఇలా చిన్న చిన్న కొంచెం మీడియంగా కోసుకుంటేనే బాగా టేస్ట్గా ఉంటుంది. ఈజీగా సింపుల్గా వండేటట్టు చూపిస్తాను. ముందు మనం మటన్ కదా, కొంచెం ఆయిల్ పడుతుంది. ఒక 8 స్పూన్లు వేసుకోండి ఆయిల్. ఆయిల్ వేడెక్కుతుంది. ఇప్పుడు ఈ మటన్కి మంచి టేస్ట్ ఏంటంటే సోంపు 1 స్పూన్ వేయండి. చాలా టేస్ట్ వస్తుంది. ఇవ్వండి సోంపు 1 స్పూన్ వేసి ఫస్ట్ వేయించండి. మనకి సోంపు వేగుతుంది, అప్పుడే కొంచెం 2 రెమ్మలు కరివేపాకు వేయండి. ఇప్పుడు నేను పెద్దవి 3 ఉల్లిపాయలు తీసుకున్నాను, ఆనియన్స్. ఇలా పెద్ద ముక్కలు మీడియంగా కోసుకోండి. ఆనియన్స్ వేగుతున్నాయి కదా, కొంచెం చిటికెడు సాల్ట్ వేద్దాం. వేగము వేయచ్చు. ఆనియన్స్లో ఉన్న ఆయిల్ వాటర్ ఉంటుంది కదా, వాటర్ బయటకు వస్తుంది, ఆయిల్లో వేగం వేగుతాయన్నమాట. మటన్ మంచిది కదా, అంత మంచి కండ పుష్టికి ఇటుకి మంచిది మటన్. కనీసం వారంకి ఒకసారైనా మనం తింటాం కదా, తినడం అలవాటు ఉండే వాళ్ళందరూ తింటారు. ఇలా మనం ఈజీగా టేస్టీగా కుక్కర్లో వేగంగా వండేటట్టు చూపిస్తాను. మళ్ళీ స్మూత్గా ఇది రావాలంటే దీనికి ఒక పిక్ ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. ఆనియన్స్ వేగుతున్నాయి. కొంచెం మంచి మటన్ మనం ఎప్పుడు తెచ్చుకుంటాం కదా, అక్కడ కలిసి తెచ్చుకోండి, బాగుంటుంది. దీనికి మసాలా ఏంటంటే అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, 4 లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క 1 పెద్దది, బిర్యానీ పువ్వు, బిర్యానీ ఇది ఉంటుంది కదా స్టార్ది, అది కూడా వేసాను. అన్నీ కలిపి మెత్తగా పేస్ట్ చేశాను. ఇది 2 సార్లకు వస్తుంది. ఇప్పుడు మనం 3 స్పూన్లు వేసుకుందాం. 30 కేజీ కదా. అల్లం, వెల్లుల్లి అన్నీ కలిపేది పేస్ట్. పచ్చివి అన్నీ నేను పేస్ట్ చేశాను. చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పేస్ట్ వేయండి. మనం అప్పుడే పచ్చిగా అప్పటికప్పుడు రుబ్బుకొని వేస్తే చాలా బాగుంటుంది. ధనియాల పొడి అవి మనకున్నా అది ఇంకొక కర్రీస్లో వేసుకోవచ్చు. దీంట్లో ధనియాలు జీలకర్ర కూడా వేసి నేను పేస్ట్ చేశాను. ఈ కర్రీ అంతటికి ఈ మసాలా మనకు సరిపోతుంది. సమ్మర్లో అయినా కొంచెం మసాలా కర్రీస్ వేయాలి కదా, అందుకోసం నేను వేసాను. చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి. మసాలా వేస్తుంది కదా, ఇది 2 మినిట్స్ బాగా ఇలా మెత్తగా వేయిద్దాము. మసాలా వేగింది కదా, మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు మనం పసుపు 1 స్పూన్ వేయండి. సాల్ట్ కర్రీకి సరిపోయినంత వేయండి. ఒక్క టమాటాని ఇలా చిన్న ముక్కలు కోసుకోండి. మసాలాకి ఘాటు ఏవి రాకుండా ఉంటుంది. టమాటా వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఇది కూడా మనకి బాగా తయారయ్యాలి. ఇవ్వండి వేగుతుంది. మటన్ మనం కుక్కర్లో పెట్టి వండినా కూడా ఒక్కోసారి గట్టిగా ఉంటుంది. అసలు గట్టిగా వండకుండా ఉండాలంటే ఒక టిప్ ఉంది, అది నాకు మా అన్నయ్య చెప్పాడు. నేను అదే వాడుతూ పాటిస్తుంటాను మటన్ వండేటప్పుడు. మీకు వీడియో అయితే ఇప్పుడే తీసాను కానీ, తీస్తున్నాను కానీ, మామూలుగా మేము ఇంట్లో మటన్ వండేటప్పుడు మాత్రం నేను ఆ టిప్ పాటించే చేస్తుంటాను. చాలా బాగుంటుంది. ఎలాగంటే దూదిలాగా మెత్తగా అది ఇలా మనం ముక్క పట్టేసరికి విడిపోయినట్టుగా వస్తుంది అన్నమాట.
అందువల్ల ఆ టిప్ మీరు కూడా పాటిస్తారని చెప్పాలనుకుంటున్నాను. మనకి టమాటా చూసారా అయిపోయింది కదా, మెత్తగా అయిపోయింది టమాటా. ఇప్పుడు మనం తీసుకున్న మటన్ని వేద్దాము. సాల్ట్ వాటర్లో జస్ట్ నీట్గా కడిగి పిండి ఉంచాను అంటే ఇంకేం వేయలేదు. ఇందులోని మసాలాన్ని అందులో వేసుకున్నాం కదా, ఇందులో మనం వేస్తున్నా కర్రీ చాలా టేస్ట్గా వస్తుంది. కొంచెం వేసేటప్పుడు మనం దగ్గర ఉండి బాగా ఓపిక్గా వేసుకుంటే ఏ కర్రీస్ అయినా టేస్ట్ బాగుంటుంది. మనం వండేటప్పుడు మనసు పెట్టి ఇంట్రెస్ట్గా వండితే టేస్ట్ వస్తుంది ఏ వంటకైనా సరే. మనం వేసే ఇంగ్రీడియంట్స్ అంతా మనం మనసు పెట్టి వండడంలోనే ఎక్కువ టేస్ట్ ఉంటుందని నాకు అనుభవం ప్రకారం తెలుసు. నేను విన్నది కూడా మీకు చెప్పాను, మీరు కూడా అలా పాటించండి. టైం ఉన్నప్పుడు మనసు పెట్టి చక్కగా వండండి, అప్పుడే పిల్లలకి అందరికీ రుచిగా ఉన్నట్టు ఉంటుంది. వాళ్ళు కూడా అబ్బాయి ఎంత బాగా ఉండారు అని అంటారు మీకు, మీ పిల్లలు మీ పెద్ద వాళ్ళు. చూసారా మటన్ వేస్తుంది కదా, ఇది ఒక 5 నిమిషాలు మూత పెట్టి వేయిద్దాం. ఇది ఒక 5 నిమిషాలు వేగింది కదా, ఇప్పుడు కారం వేసుకుందాం. ఈ కర్రీకి సరిపోయినట్టు 3 స్పూన్స్ ఈ కారం బట్టి నేను వేస్తున్నాను. మీకు ఇంకా కారం కావాలంటే కొంచెం చూసి వేసుకోండి. మసాలా అంతా అయిపోయింది కదా, చాలా మంచి స్మెల్ వస్తుంది. ఈ కారం వేసాక ఒక 2 మినిట్స్ కళ్ళలో పెట్టి ఇలా వేయిద్దాం. ఇదిగోండి కారం అంతా వేగింది కదా, మనకి ఇలా ఆయిల్ అంశలు తేలినప్పుడు మనకి అంతా మటన్ అన్నీ వేగినట్టు లెక్క. ఇప్పుడు మనం కొత్తిమీర కొంచెం వేసుకుందాం. ఇది ఉడికేటప్పుడు కూడా కొంచెం వేయడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది. అన్నీ వేగాయి కాబట్టి ఇప్పుడు మనం 1.5 గ్లాసుల వాటర్ వేద్దాం, ఎందుకంటే కుక్కర్ పెడతాం కాబట్టి సరిపోతుంది. మీరు వండే మటన్ బట్టి వేసుకోండి, 1/2 కేజీ వండారనుకోండి 1 గ్లాస్ వాటర్ వేయండి సరిపోతుంది. వాటర్ వేసిన తర్వాత ఇదంతా నీట్గా బాగా కలుపుకొని ఇప్పుడు ఇది మెత్తగా ఎంత కుక్కర్ మనం పెట్టినా ఇది ఒక రకంగా రబ్బర్ లాగే కొంచెం ఉంటుంది. అదే నేను చెప్పిన టిప్పు వాడడం వల్ల ఇది చూడండి, ఇదేంటో పోల్చారా, ఇది ఉప్పు చెక్క అంటారు కదా మన కిల్లిల్లో, అట్లా వాడతాము దేవుడికి మనం ఆకు చెక్క పెడతాం ఆ ఉప్పు చెక్క. ఇందులోని ఉప్పు చెక్క వేయడం వల్ల ఎంత స్మూత్గా అంటే ఇలా విడిపోయినట్టు ముక్క వస్తుంది. మీరు కూడా ఈ టిప్పును పాటించండి. ఇవ్వండి ఉప్పు చెక్క, ఒక ఉప్పు చెక్కని ఇలా పడేయండి. మీరు ఎంత మాంసం వండినా కూడా ఒక ఉప్పు చెక్క ఇలా ఉడికేటప్పుడు వేసి ఒకసారి ఇలా కలిపి అది అందులో ఉంచండి, పర్లేదు ఏం అవ్వదు. ఉప్పు చెక్క మనం తినే వస్తువే కదా, చాలా స్మూత్గా మనకి మటన్ తయారవుతుంది. ఇప్పుడు ఇది మనం మూత పెట్టి 1-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికిద్దాము. ఒక 5 విజిల్స్ వచ్చే వరకు మీడియంలో పెట్టి ఉడికింది కుక్కరు. 5 విజిల్ తర్వాత చల్లారింది కదా, తీసి చూద్దాం. ఇప్పుడు ఇదిగోండి చూసారా ఎంత బాగా అవుతుందో, కలర్ఫుల్గా కర్రీ రెడీ అవుతుంది. కొంచెం ఇదిగోండి కొంచెం జ్యూస్ లాగా ఉంది కదా, ఇది 1-2 మినిట్స్ విగిరించామనుకోండి దగ్గరికి ఎగురుతుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఆయిల్ తీరుతుంది కదా మీదకి. 1-2 మినిట్స్ మనం చెక్క వేసాం కదా ఉప్పు చెక్క, దానివల్ల చూడండి ముక్క ఎంత మెత్తగా ఉందో, ఎంత మెత్తగా అంటే అంత మెత్తగా వచ్చింది చూడండి. ఇది పోత పొడిస్తే చూడండి అలాగ ఇలా విచ్చిపోతున్నట్టు వస్తుంది. చూశాను నేను ముక్క కూడా చాలా మెత్తగా ఉంది, అందువల్ల మీకు ఉప్పు చెక్క మటన్లో వేయమని చెప్పాను, చాలా టేస్ట్ వస్తుంది దానివల్ల. ఇలాగ కొంచెం
మనది ఇలాగ జారుగా కొంచెం దించుకుంటే బాగుంటుంది కదా. ఇప్పుడు కర్రీ రెడీ అవుతుంది. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేయండి, మంచి టేస్ట్ వస్తుంది మటన్కి. కొత్తిమీర పుదీనా వేసి ఒకసారి ఇలా కలపండి. మా కర్రీ, మటన్ కర్రీ రెడీ అయింది. ఈ ఉప్పు చెక్క వేయడం వల్ల చాలా స్మూత్గా అంతా బాగుంటుంది, టేస్ట్ కూడా వస్తుంది. ఇప్పుడు మనం ఈ కర్రీని డిష్ అవుట్ చేసుకుందాం. పొయ్యి ఆఫ్ చేసేద్దాం. ఈ మధ్యలో కొంచెం చిన్న పుదీనా కొత్తిమీర పెట్టుకోండి. మన మటన్ కర్రీ టిప్పుతో ఈజీగా తయారైంది కదా, ఇది రెడీ అయింది మటన్ కర్రీ. మీరు కూడా ఇలాగే చేసి టేస్ట్ చేయండి, కామెంట్ బాక్స్లో రాయండి. ఓకే, థ్యాంక్ యూ.